संगति ना बिडन माये दुर्बुद्धि तो वच्चावु अय्यो लेदम्मा कास्त ना माट विनंडम्मा एंटय्या विनेदि एप्पुडू लेंदि ना कूतुरु कोत्त चीर नगलु पेट्टुकुंदि ये आलोचन लेकुंडा इवन्नी एला चेस्तुंदि अय्यो ना माट विनंडम्मा आ तल्लि नन्नु अनुग्रहिंचडानिके हा साई बाबा संकल्पंतो नाकु दर्शनं इच्चिंदम्मा अनुग्रहमा ना कूतुर्नि माये चेसि कोत्त कथलु चेप्तुन्नावा नुव्वु नी संगति तेलुस्तारा तेलुस्ता ఏమనుకుంటున్నావయ్యమో అలా మాలిక్ మహల్సా శ్యామా బాబా గను బాబా మీకొక చిన్న కథ చెప్పనా చెప్పండి బాబా అద్భుతమైన కథ చెప్పండి బాబా చెప్పండి బాబా నేను ఉన్న చోట ఒక బావి ఉండేది దాని పక్కనే ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు పైన రెండు పక్షులు కూర్చొని ఉండేవి తమ ఇంటిని ఎలా నిర్మించుకోవాలా అని చక్కగా ఆలోచిస్తూ ఉన్నాయి వాటిని చూసి నేను చాలా మురిసిపోయాను ఆ గూటిని నిర్మించుకునే తరుణంలో అందులో ఒకటి జారి కింద ఉన్న బావిలో పడిపోయింది వెంటనే ఆ రెండో పక్షి కూడా బావిలో దూకి దానిని రక్షించడానికి ప్రయత్నించింది మరి ఆ పక్షులు బతికాయా బాబా అన్ని దైవ లిఖితము శ్యామ వాటిని చూచి నేను చెలించిపోయాను ఆశ్చర్యంగా ఆ రెండో పక్షి ప్రియమిత్రుడు వీటిని చూసి ఉండలేక అది కూడా బావిలో దూకి ప్రాణాలు వదిలింది అయ్యో ఎంత చిత్రం బాబా నువ్వు చెప్పేది పక్షుల గురించి అయినా వింటూ ఉంటే ఎందుకో మనసు చెలిస్తుంది బాబా చాలా బాధగా ఉంది బాబా అవును బాబా అలాగే ఉంటుంది ప్రేమ అందరి మనసును తాకుతుంది నమస్కారం బాబా అల్లా అచ్చా కరేగా బాబా నాకు పండరీపురం బదిలీ అయ్యింది బాబా పండరీ వెళ్ళే ముందు మీ ఆశీర్వాదం కోసం వచ్చాను బాబా నానాగారు బాబా ఇప్పుడే ఒక పాట పాడారు ఆశ్చర్యంగా మనం పండరిపోయేదము అక్కడే ఉండదమన్నారు బాబా ఎంతటి సర్వజ్ఞుడవయ్యా నానా నా వారి విషయములో నేను చాలా జాగర్తగా ఉంటాను మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటనే ఉంటాను మీరు ఏం చేస్తున్నా అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి అల్లా మాలిక్ ధన్యుణ్ణి బాబా ధన్యుణ్ణి నమస్కారం బాబా అల్లా అచ్చా కరేగా నాయన్లారా మీ విధులను మీరు సక్రమంగా నిస్వార్థంగా నిర్వర్తించండి ప్రజలందరూ సుఖ శాంతులతో హాయిగా జీవించగలరు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా అచ్చా కరేగా అల్లా అచ్చా కరేగా బాబా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అడుగు అడుగు ఈ దేహంలో ఆత్మ ఎక్కడ ఉంటుంది బాబా నానా చాలా మంచి ప్రశ్నే వేశావు మరి నేను నిన్నొక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పు అలాగే బాబా నానా పాలలో వెన్న ఎక్కడ ఉంటుందయ్యా పాలు మొత్తం వెన్న వ్యాపించి ఉంటుంది కదా బాబా అవును నువ్వు చెప్పింది సత్యమే వెన్న పాలంతా వ్యాప్తి చెంది ఉంటుంది మరి ఆ వెన్నను
బయటికి తీయాలంటే ఏం చేయాలి? పాలను వేడి చేసి చల్లార్చి తోడు వేసి పెరుగు చేసి ఆ పెరుగును చిలికితే వెన్న వస్తుంది బాబా. అలాగే ఎవరైతే అంతర్ముఖులవుతారో తీవ్రమైనటువంటి ధ్యాన నిష్టతో సాధన చేస్తారో వారు మాత్రమే ఈ ఆత్మను దర్శించుకోగలుగుతారయ్యా నానా. ఎంతటి గొప్ప సత్యాన్ని అతి సులువుగా చెప్పావు బాబా. ధన్యుణ్ణి బాబా, ధన్యుణ్ణి. అల్లా మాలిక్. కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతు ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతు ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతు ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.